దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ఒక జవాన్ నుంచి మొదలు పెడితే ఉన్నత అధికారి వరకు ఒకటే ఒక లక్ష్యం ఉంటుంది, రిపబ్లిక్ పరేడ్లో పాల్గొనాలి. మన భారతదేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటేందుకు ఏకైక వేదిక రిపబ్లిక్ పరేడ్. ఆ రిపబ్లిక్ పరేడ్లో పాల్గొన్న కొత్త కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆ రోజు రిపబ్లిక్ పరేడ్లో పాల్గొనడం ఎలాంటి ఆనందాన్ని, అనుభూతిని ఇచ్చింది, అది ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది అనేది, ఇండియన్ ఆర్మీలో జవాన్గా తన జీవితాన్ని ప్రారంభించి ఆఫీసర్ స్థాయికి ఎదిగిన కొత్త కృష్ణారెడ్డి గారి మాటల్లో విందాం. ఆర్డీపీ అనేది ఒక నేషనల్ వైడ్ గుర్తింపు ఇచ్చేటటువంటి యాక్టివిటీ. మీరు చూడండి, స్టూడెంట్స్ ఎన్సీసీ కానివ్వండి, లేదా స్టూడెంట్స్ తరఫులో నుంచి కూడా మన రాష్ట్రం నుండి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆర్డీపీ వాళ్ళకి ఒక సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. ఆర్డీ పరేడ్ చేస్తే 1% రిజర్వేషన్ ఇంజనీరింగ్ సీట్లో ఉంటుంది, సివిల్ సైడ్ అయితే. ఇక ఆర్మీ గురించి మాట్లాడినప్పుడు మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అనే ఒక ఈ ఆర్గనైజేషన్, కోర్ ఆఫ్ ఇంజనీర్స్, కంబాట్ ఇంజనీర్స్, ఇది చాలా పురాతనమైనటువంటి గ్రూప్. ఇది 1770s ఏర్పడినటువంటి గ్రూప్. ఒక డ్రిల్ అంటే మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్కి ప్రతిరూపం. సో ఎప్పుడు రిపబ్లిక్ డే పరేడ్లో పార్టిసిపేట్ చేసినా మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ ఈ రిపబ్లిక్ డే పరేడ్ ట్రాఫీని గెలుచుకుంటుంది అన్నమాట. ఆ విధంగా ఇంతకుముందు ఎవ్రీ 3 ఇంజనీరింగ్ గ్రూప్స్ ఉండేవి, బెంగాల్ సేపర్స్, మెడ్రాస్ సేపర్స్, అట్లాగే బాంబే సేపర్స్ అని. సో అప్పుడు ఇయర్ బై ఇయర్ పార్టిసిపేట్ అయినప్పుడు ప్రతిసారి ఇంజనీర్స్ ఏ సేపర్స్ పార్టిసిపేట్ చేసినా కూడా, అంటే బేసికల్గా ఇంజనీర్స్ అందరినీ కూడా సేపర్స్ అంటాము, సో సేపర్స్ ఎప్పుడు పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళే విన్ అయ్యేవాళ్ళు. అందుకనే ఆర్మీ ఏం చేసింది అని అంటే, ఈవెన్ ఇవాళ రేపు 6 years, 10 years అని పెట్టింది. అంటే 10 ఇయర్స్ తర్వాత ఒకసారి ఎంఈజే వస్తే డెఫినెట్లీ ట్రాఫీ కొడుతుంది. సో ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ గ్రూప్లో నేను పనిచేయటము, తర్వాత 1993 పరేడ్ అటెండ్ చేయటము అనేది నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నటువంటి విషయం. రిపబ్లిక్ డే పరేడ్ 1993 జాన్ 26th పార్టిసిపేట్ అయ్యేటటువంటి పరేడ్. సో దీనికి సాధన, కృషి, హార్డ్ వర్కింగ్ ఎఫర్ట్ చాలా ఉంటుంది. 1 ఇయర్ నుండి సెలక్షన్ స్టార్ట్ అవుతాయి. కంప్లీట్ రెజిమెంట్స్, అరౌండ్ 50 రెజిమెంట్స్ ఉంటాయి. ఆ రెజిమెంట్లో సెలక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత సెలక్షన్లో మెరిట్లో వచ్చిన వాళ్ళని హైట్, వెయిట్, బేరింగ్, ఎవ్రీథింగ్ చూస్తారనమాట. చూసిన తర్వాత ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, ఎలా ఉండాలి, ఎటు చూసినా కూడా ఒకే లెవెల్ ఉండేటటువంటి సెట్ చేస్తారు. ఆ విధంగా సెలక్షన్ జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత 140 మెంబర్స్ పరేడ్లో ఉంటారు. ఇంకొక 150 మెంబర్స్, అరౌండ్ 300 మెంబర్స్ ఉంటారు టోటలీ సెలెక్టెడ్ పీపుల్. అండ్ వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయటము, 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళటము, ఢిల్లీలో ఆర్మీ పరేడ్కి ప్రిపేర్ అవ్వటము. ఆర్మీ పరేడ్ జాన్ 15th తర్వాత ఆ జాన్ పరేడ్ కూడా, ఆర్మీ పరేడ్ కూడా మెడ్రాస్ సేపర్సే విన్ అవుతుంది ఎప్పుడు పార్టిసిపేట్ అయినా కూడా. సో ఆసారి కూడా విన్ అయింది. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో 26th జనవరి వచ్చేది, 15th జనవరి పరేడ్ ఆర్మీ పరేడ్ తర్వాత 26th జనవరి పరేడ్ ఏదైతే ఉందో, 14 కిలోమీటర్స్ రాజ్పథ్ వాక్ ఏదైతే ఉంటుందో అది దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని అనుకుంటాను. లైఫ్ లాంగ్లో ఒక అచీవ్మెంట్ ఏదైతే వచ్చిందో అది మంచి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ రాదు, అరుదుగా ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ యునో కనెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ అండి. అది అంత ఈజీ టాస్క్ కాదు. స్పెషల్లీ మేబీ అదర్ ఇండియన్ ఆర్మీ గ్రూప్స్కి ఈజీ ఉండొచ్చు, బట్ మెడ్రాస్ సేపర్స్లో ఇది టఫెస్ట్ జాబ్ అని నేను అనుకుంటున్నాను. ఒకసారి దైనే దేహ్ అని చెప్పినప్పుడు రాజ్పథ్లో ఆ లెగ్ చెస్ట్ లెవెల్కి రావటము, కొట్టటము, ఆ విధంగా రైట్ సైడ్ ప్రెసిడెంట్ను చూడటం, ఇవన్నీ ఒక అంటే ఎప్పుడైనా కూడా మెడ్రాస్ సేపర్స్ రాజ్పథ్ క్రాస్ అవుతుంటే ఒక 1 కిలోమీటర్స్ క్లాప్స్ ఉంటాయండి. అంత చక్కటి పరేడ్ అంటే ఏ విధంగా చూసినా 140 మెంబర్స్ ఏ యాంగిల్లో చూసినా సింగిల్ లైన్లో కనిపిస్తుంది. ఒకే చెయ్యి ఇలా అంటే మామూలుగా ఒక చెయ్యి పైకి లేపినట్టు ఉంటుంది, ఒకే చెయ్యిలాగా ఉంటుంది 140 మెంబర్స్. అండ్ ఒకే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆ డ్రిల్ అంతా కూడా వెరీ వెరీ స్మార్ట్ డ్రిల్ ఉంటుంది. మెడ్రాస్ సేపర్స్ వెరీ టఫ్ డ్రిల్ చేసేటటువంటి ఒక గ్రూప్ అని మరోసారి నేను చెప్పే అదృష్టం కలుగుతుంది నాకు. రిపబ్లిక్ డే పరేడ్ పార్టిసిపేట్ చేయటమే ఒక సర్టిఫికేట్.
దాంతోపాటుగా ఆర్డీపీ పార్టిసిపేట్ చేశాము అని అంటే ఎవరైనా స్పెషల్లీ ఎన్సీసీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఆర్డీపీలో వాళ్ళకి 1% రిజర్వేషన్ కూడా ఇన్స్టిట్యూషన్లో ఉంటుందండి. అండ్ వాళ్ళకి ప్రతి దగ్గర కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. మన ఇండియా యొక్క గొప్పతనం చాటి చెప్పేటటువంటి ఆ గణతంత్ర దినోత్సవం ప్రపంచానికే ఒక అంటే ఎగ్జెంప్లరీగా ఉండేటటువంటి యాక్టివిటీ. సో ఎవరు వచ్చినా కూడా ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు అతను ఎక్కడ ఒక 1 అవర్ కూర్చొని వ్యక్తి ఒక 6 అవర్స్ ఎంజాయ్ చేశాడు ఆ పరేడ్ని. అండ్ అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా గ్రేట్గా ట్వీట్ చేశాడు కూడా అతను ఒబామా. ప్రతిసారి ఒక అధ్యక్షుడు వస్తారు లేదా ప్రధానమంత్రి గెస్ట్గా వస్తారు కనుక డెఫినెట్గా మనము మిలిటరీ పవర్ మనం వరల్డ్లో 2nd toughest ఇండియన్ మిలిటరీ అని అంటాం. మనము 2వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. సో 3వ స్థానం నుండి 2వ స్థానంకి వచ్చాము. ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడించేటటువంటి సైనిక శక్తి మన ఇండియాలో ఉంది అని చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది.